పోయిన వారం మనం విన్నది దేవుని ఎరగడం గురించి, దేవుని యొక్క కృపణ గురించిన వాక్య సందేశం పోయిన వారం మనం వినడం జరిగింది. అది ఈరోజు ఎఫెస్సి పత్రిక 2 అధ్యాయానికి మనం వెళ్దాం. ఎఫెస్సి పత్రిక 2 అధ్యాయం మొదటి 3 వచనాలు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, కింద ఫుట్నోట్లు అంటున్నాడు, యుగము చొప్పున మునుపు నడుచుకుంటేని వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన యెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అది రోజు ఎంతవరకు మాట్లాడగలను తెలియదు, కానీ మొదటి 3 వచనాలు మాట్లాడదాం అని ఆశిస్తున్నాను, కానీ ఇది పూర్తి కాదేమో అని భావిస్తూ ఉన్నది. కనుక ఇప్పుడు ఆలస్యమైంది. 2 అధ్యాయము మొదటి 3 వచనాలు ప్రాముఖ్యంగా మనం చూస్తే అది, ఆ 3 వచనం మనకు జాగ్రత్తగా గమనించవలసి మనవి చేస్తున్నాను. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని మొదటి వచనం చూస్తున్నాం. 2వ వచనం, మీరు వాటిని చేయుచు అనగా అపరాధములు పాపములు చేయుచు వాయుమండల సంబంధమైన, ఎవరిది వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేని వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనిచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎన్ఎల్టీ తర్జుమాన్ అంటాడు, వన్స్ యువర్ డెడ్ బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్ అండ్ యువర్ మెనీ సిన్స్, అనేకమైన పాపముల వలనను మీ అవిధేయత వలనను ఒకప్పుడు మీరు మరణించారు. అతను 2వ వచనం, యు యూస్ టు లివ్ ఇన్ సిన్, మీరు పాపములో జీవిస్తూ ఉండేవారు. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మిగతా లోకమంతా ఎలాగైతే పాపంలో జీవిస్తూ ఉందో మీరు కూడా పాపంలోనే జీవిస్తూ ఉండేవారు. ఆ పాపంలో జీవిస్తూ అంటాడు, ఒబే తీసేది హలో ఒబేయింగ్ ద డెవిల్, సైతానికి లోబడి లోకమంతటి వలె మీరు కూడా జీవిస్తూ ఉండేవారు పాపములు. ద కమాండర్ ఆఫ్ ద పవర్స్ ఇన్ ద అన్సీల్డ్ వరల్డ్, ఆ డెవిల్ సైతాన్ ఎవడు అనగా అదృశ్య లోకమందు నాయకుడిగా అధిపతిగా ఉన్న వానికి శక్తి మూలముగా చెబుతూ, ఆ సైతాన్ ఎవరు అంటే హీఈస్ ద స్పిరిట్ అట్ వర్క్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ హూ రిఫ్యూజ్ టు ఒబే గాడ్. దేవుని ఎలా అవిధేయులుగా ఉండడం కొరకు ఇష్టపడి, లేకపోతే దేవుని ఎలా విధేయత చూపడానికి ఇష్టపడని వారి హృదయాల్లో పనిచేస్తున్నది ఎవరనగా ఆ ఆత్మ, ఆ దురాత్మ. దేవుని మాటకు లోబడని వారి హృదయంలో పనిచేస్తుంది ఎదురుగా ఈ దుష్టాత్మ, దురాత్మ సైతాన్ని చెబుతూ ఉన్నాడు అని చెప్పి 3వ వచనంలో, ఆల్ ఆఫ్ అస్ యూస్ టు లివ్ దట్ వే, మనందరము కూడా అదే రీతిని మనం జీవిస్తూ ఉండేవారు. ఫాలోయింగ్ ద ప్యాషనేట్ డిజైర్స్ అండ్ ఇంక్లినేషన్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్, మనమందరము కూడా అదే రీతిని జీవిస్తూ
మన యొక్క ఆశలు కోరికలు ఆసక్తితో వాటి నెరవేరుస్తూ మన యొక్క పాప నైజం యొక్క ఎటువైపు మొగ్గితే ఎటువైపు వాలితే అటువైపు మనం వాలిపోయి మొగ్గిపోయి ఆ పాప నైజాన్ని అనుసరించి మనం జీవిస్తుండే వారం. బై ఆర్ వెరీ నేచర్ ఆ స్వభావాన్ని బట్టి ఆ లక్షణాన్ని బట్టి వీ వర్ సబ్జెక్ట్ టు గాడ్స్ యాంగర్ జస్ట్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. మిగతా వారి వల్లే మనందరం కూడా దేవుని యొక్క కోపమునకు గురయ్యాం. ఇక్కడ ఎన్ఎల్టీ తర్జుమాలో గాడ్స్ యాంగర్ అన్నాడు, కానీ ఈఎస్వి ఇంకో తర్జుమాలు అంటాడు గాడ్స్ రాత్ అనగా ఉగ్రత. కోపం కంటే ఉగ్రత మాట చాలా అధికమైన మాట ఉపయోగించిన సంగతి మనం చూస్తాం. తెలుగులో కూడా స్వభావశుద్ధ దైవోగ్రతకు పాత్రం ఏంటి సరైన తర్జుమా ఉగ్రతే. యాంగర్ కోపం కంటే ఉగ్రత సరైన తర్జుమా అని చెప్పి మనం దానికి ఇంకా రాలేదు, వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. అయితే ఇక్కడ ఈ మూడు వచనాలు ఈఎస్వి తర్జుమా తర్వాత ఎన్ఐవి తర్జుమా మూడు కూడా రాసుకొచ్చాను, కానీ అవన్నీ వ్యత్యాసాలు చాలా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే అవి ముఖ్యము కాదు, కానీ విశేషం మనం గమనిస్తే ఇది ఈ మూడు వచనాలకు కూడా ఇంతవరకు మనం చదివినప్పుడు ఏడవ వచనం వరకు చదివాను. ఎందుకు అని అంటే ఇంతకుముందు చూసుకున్నాం మనం మొదటి అధ్యాయంలో చాలా మాటలు చాలా వాక్యాలు వచనాలు అవన్నీ ఒకే ఒక సెంటెన్స్. అదేవిధంగా ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి నుంచి ఏడో వచనం కూడా ఒకే సెంటెన్స్, అది ఒకే ఒక వాక్యం మాట్లాడాడు అపొస్తలుడైన పౌలు. అయితే ఈ మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తే గమనిస్తే వ్యాకరణ సంబంధంగా మనం గమనిస్తే గ్రీకు భాషలో మొదటి వచనం నుంచి ఏడో వచనం వరకు క్రియాపదం ఎక్కడ వచ్చింది అంటే ఐదో వచనంలో క్రియాపదం వచ్చింది. ఇంతవరకు క్రియాపదం ఎక్కడ లేదు ఒరిజినల్ గ్రీకు భాషలో. అయితే దాన్ని తర్జుమా చేస్తున్న వారు ఇంగ్లీష్ కానీ లేదా తెలుగు కానీ తర్జుమా చేస్తున్నప్పుడు అర్థం కావడం కోసం మనకు గ్రహించడం కోసం, ఎందుకంటే పౌలు ఇక్కడ రెండవ వచనంలో మూడవ వచనంలో నాలుగవ వచనంలో ఎక్కువసేపు తాను ఉండిపోయాడు, ఎక్కువగా వివరించాడు వాటిని. కనుక ఐదవ వచనంలో ఆ క్రియాపదం కనబడుతుంది. ఏమిటి ఆ క్రియాపదం అని అంటే మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం అనే చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మొదటి ఐదు వచనాలు ఎక్కడ కూడా క్రీస్తుని బ్రతికించాడు మాట రాదు, బ్రతికించిన మాట ఐదో వచనం వచ్చింది. అయితే ఐదో వచనం ఆ మాటను చెప్పడానికి మొదటి వచనం మాటను తీసుకొని మనం చర్చిన వారమై ఉంటుండగా క్రీస్తు కూడా మనను బ్రతికించాడని చెప్పి తనకు రాశారు. ఆ కారణం చేత మన తెలుగు తర్జుమాలు చూసినప్పుడు సరైన విధంగా మనం తర్జుమా చేస్తారు. ఏమైనా తర్జుమా చేస్తారంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా మొదటి వచనంలోని మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఒరిజినల్ భాషను అక్కడితో ఆగిపోయింది. ఆగిపోయి అక్కడి నుంచి సెంటెన్స్ ముందు కొనసాగిపోవాలి, కానీ అలాగూ కొనసాగిపోతే అది పూర్తిగా మనకు అర్థం కావడం కొంచెం సమయం పడుతుందని ఉద్దేశంతో తెలుగు తర్జుమాదారు అలాగే ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాలు కూడా ఏం చేస్తారంటే మీ అపరాధం చేతను పాపం చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను, క్రీస్తుతో కూడా బ్రతికించాను. అయితే ఇక్కడ ఈ రెండో అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తే యేసుక్రీస్తు మరణించాడు. మొదటి అధ్యాయంలో మనం చూసాం దేవుడు ఆయన తిరిగి లేపాడు అని చెప్పి ఇక రెండో అధ్యాయం వచ్చే సమయానికి పౌలు అంటున్నాడు మీరు కూడా మరణించారు, అండ్ యూ ఆల్సో వర్ డెడ్, మీరు కూడా మరణించాడు. బట్ గాడ్ రేజ్డ్ అండ్ ఎగ్జాల్టెడ్ యూ విత్ క్రీస్తుతో పాటుగా ఆయన మిమ్మల్ని లేపి మిమ్మల్ని అత్యున్నత స్థానం మందు కూర్చోబెట్టాడు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి ఎలాగైతే లేపబడ్డాడో మీరు కూడా మరణించి ఉన్నారు. మిమ్మల్ని లేపింది కూడా ప్రభు అయిన యేసు తండ్రి అని దేవుడని. ఇక్కడ పౌలు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 18-20 వచనం భాగంలో అంటాడు పౌలు ఎక్స్ప్లెయిన్ వాట్ హీ మీన్స్ విత్ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి యొక్క అపరిమితమైన శక్తి ఎలాంటిది, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. 18 వచనంలో క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. తన 19 వచనంలో తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. తన 20 వచనంలో మొదటి అధ్యాయంలో ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. దేవుని యొక్క బలాతిశయం, ఆయన వినియోగించిన శక్తి,
అపరిమితమైన తన యొక్క శక్తి, ఆ మహత్యం అపరిమితమైన ఆ మహత్యం ఎట్టిదో, ఆ బలాత్సంగ చేత క్రీస్తు మృతిలో నుండి ఆయన లేపాడు. కనుక ఆయన బలమంతా ఉపయోగించి ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి యొక్క అపరిమితమైన బలాత్సంగను ఉపయోగించి ప్రభు యేసుక్రీస్తును తండ్రి అని దేవుడు లేపాడు అని చెప్పి మొదటి అధ్యాయం రాశాడు. రెండో అధ్యాయం వచ్చేసరికి అంటాడు అదే అపరిమితమైన శక్తి క్రీస్తునందు వినియోగపరిచి ఆయన లేపినట్లుగానే ఆ పునరుత్థాన శక్తి ప్రతి విశ్వాసాన్ని కూడా తిరిగి లేపింది. ఒకప్పుడు మనమంతా ఉన్న స్థితి మరణమైన స్థితి, మృతమైన స్థితి, ఆ స్థితి నుండి మన తిరిగి మనల్ని పునరుత్థానుడిగా ఆయన చేసి అది ఆయన పునరుత్థాన శక్తి అని ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. గాడ్ మేడ్ యు అలైవ్, ఇది ఐదో వచనం అంటున్నాడు ఆ మాట. అది మొదలు వచ్చి తీసుకుని వచ్చారు కానీ తర్జుమాదారులు ఆయన ఐదో వచనంలో ఆ మాట మాట్లాడుతుంది. దేవుడు మిమ్మల్ని సజీవులుగా లేపాడు. యేసుక్రీస్తును మరణము నుండి లేపిన ఆ శక్తి, అదే బలము అదే శక్తితో తండ్రి అని దేవుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్న మనుషుల ఎడల ఆ శక్తిని ఉపయోగించి మళ్ళా తిరిగి వారిని సజీవులుగా చేసిన సంగతిని ఇక్కడ వాక్యం ముందు మనం చూస్తూ ఉన్నాం. ఏ శక్తి అయితే ప్రభు యేసుక్రీస్తు మరణమును లేపి అందరికీ పైన రాజుగా సర్వసృష్టి పైన ఏలుబడిగా ఏలికగా అన్ని నామల కింద పైనామముగా ఏ శక్తిని ఉపయోగించి దేవుడు చేస్తాడో అదే శక్తి ఒక వ్యక్తి రక్షించబడడానికి దేవుడు వినియోగిస్తూ ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి మారు మనసు పొంది ప్రభు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి దేవుని బిడ్డ దేవుని కుమారుడు అయ్యాడు అని అంటే దాని వెనుక దేవుడు ఉపయోగించిన బలము శక్తి మనం తెలుసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏదనగా దిస్ షోస్ ద సివియారిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ప్రాబ్లం, మానవ సమస్య యొక్క తీవ్రత, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏమనుకుంటామంటే ఏముంది దేవుని నమ్ముకున్న ప్రభుని అంగీకరించాం మన రక్షణ పడిపోయాం అని భావిస్తున్నాం, మనకు మా ఊరికనే మాటల ద్వారా జరిగిపోయింది అనుకుంటాం. కానీ క్రీస్తును మరణము నుండి లేపడానికి ఆయన వినియోగించిన ఆ శక్తి అంతయు మరొకసారి మన యొక్క రక్షణలో మన ప్రభుని అంగీకరించట్లో మన తిరిగి సజీవులుగా చేయడంలో తండ్రి అని దేవుడు ఉపయోగించాలనే సంగతిని మనవి చేస్తూ ఉన్నారు. మానవ జాతి, చాలామంది మానవ జాతి గురించి మీరు ఏమనుకుంటారు అడిగితే ఏముందండి అంతా అందరం ఒకటే, అందరూ బాగానే ఉన్నాం, ఏదో చిన్న చిన్న బలహీనతలు అందరికి ఉంటాయి కదా, ఏదో ఉంటారు తప్పించి పెద్ద సమస్య మనకి ఏమీ లేదు అని భావిస్తూ ఉంటాం. మానవ జాతి బాగున్నాం, మనం మంచివారిగా ఉన్నాం, శ్రేష్టంగా ఉన్నాం, లేదా ఏ రకమైన తీవ్రమైన పరిస్థితులు లేవు, ఏదో చిన్న అనారోగ్యం, చిన్న బలహీనత, లేదా చిన్న ఏదో చెడు అనేది వీక్నెస్గా బలహీనతగా ఉంటుంది తప్ప ఏదో ఎవరిని కొంచెం సహాయం చేస్తే, కొంచెం నడిపిస్తే, ఒక చెయ్యూతిస్తే మనం బాగా ముందుకు వెళ్ళిపోగలము అని చాలామంది యొక్క భావన. కానీ దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏదనగా క్రైస్తవుని విశ్వాసమందు బైబిల్లో చెబుతున్న విషయం క్రీస్తు లేకుండా క్రైస్తవుడు కానీ ప్రతి వ్యక్తి కూడా ఎవరు అని అంటే మరణించి సమాధి చేయబడి సమాధిలో ఉన్నవారు, డెడ్ బరీడ్ అండ్ సీల్డ్ ఇన్ ఎ టోమ్, మరణించి సమాధి చేయబడి లేవలేని స్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తి మరణ తిరిగి లేవాలి అని అంటే ఇట్ టేక్స్ రిజరెక్షన్ పవర్ ఫర్ ఎనీ వన్ టు కమ్ టు సాల్వేషన్ అట్ ఆల్, ఎవరైనా సరే రక్షణానుభవం రావాలి అని అంటే వారికి పునరుత్థాన శక్తి అవసరమై ఉన్నదని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. లోకంలోని మానవులందరూ కూడా మనతో కలిపి ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించక మునుపు, ప్రభుని అంగీ అరగక మునుపు మనమందరం ఎవరు అనగా ఆత్మ విషయమై మనందరం మరణించిన వారం. ఆది కాండలో మనం చూస్తాం తిన్న దినమున నిశ్చయంగా మీరు చచ్చేద్దరు. ఎప్పుడైతే పండు తిన్నారో ఆదామవలు వారు అప్పుడే వారిలో మరణం ఏర్పడింది. ఆ మరణం చూసిన మొట్టమొదటిగా దేవునితో వేరయ్యారు వారు, ఒకరి నుండి ఒకరు వేరయ్యారు, అంతవరకు నిత్యం జీవించగలిగిన స్థితిలో సృజించబడిన ఆదామవలు మరణం మొదలైంది. తర్వాత మరణించిన సంగతి మనందరికీ కూడా తెలుసును. అయితే ఆ రోజు జరిగిన మరణం ఏది అనగా ఆత్మ మరణించింది,
శరీరం ఉంది, మనసు ఉంది, జ్ఞానం పనిచేస్తుంది, కానీ అసలైనది దేవునితో అనుసంధానము కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చేత నడిపించబడి నియంత్రించబడే ఆ శక్తిని కోల్పోయిన వాడే, మరణించిన వాడే, సమాధి చేయబడి లేవలేని స్థితిలో మానవులు అందరూ కూడా ఉన్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు చూసినట్లయితే, పౌలు లుక్డ్ అట్ సాల్వేషన్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేవుని వైపు నుండి, దేవుని కోణం నుండి రక్షణ అనేది ఏమిటో పౌలు మొదటి అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. అది ఏమిటంటే, క్రీస్తు యేసునందు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఎంచుకోవడం, మనల్ని ఏర్పాటు చేసుకోవడం, మన కొరికే క్రీస్తు లోకాన్ని పంపడం, ఆయన మన స్థానంలో క్రీస్తులో మరణించడం, ఇవన్నీ కూడా పౌలు మొదటి అధ్యాయంలో పైనుండి అనగా దేవుని యొక్క కోణము నుండి రక్షణ ఎలా జరిగింది అనే విషయాలు మాట్లాడాడు. అవన్నీ కూడా ఇంతకుముందు వివరించారు కనుక అందులో మనకు అర్థమైందని భావిస్తూ ఉన్నారు. అయితే ఎఫెసీ పత్రిక రెండు అధ్యాయంలో అంటున్నాడు ఇక్కడ ఈ రక్షణ అనుభవం, హీ టాక్స్ అబౌట్ సాల్వేషన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇండివిజువల్ క్రిస్టియన్, వ్యక్తిగతంగా ఒక్కొక్క క్రైస్తవుని యొక్క దృష్టి నుండి, అతని కోణము నుండి ఈ రక్షణ ఎలా జరిగింది అనేది పౌలు ఇక్కడ మాట్లాడుతున్నది. మొదటి అధ్యాయం దేవుని వైపు నుండి, దేవుని కోణము నుండి. ఇక రెండో అధ్యాయం చూసినప్పుడు మనము ఒక్కొక్కరు వ్యక్తిగతముగా ప్రభుని అంగీకరిస్తూ ప్రభు యొక్క రక్షణను పొందుతున్న వారు, ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అనేది రెండో అధ్యాయంలో పౌలు వివరించాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూపిస్తున్న విషయం ఏదనగా, దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో జరగక మునుపు, దేవుని యొక్క పిలుపు మన జీవితాల్లో మనం ఎరగక మునుపు, మనం ఏ రకంగా ఉండేవారం, ఏం చేస్తూ ఉండేవారు, మన స్థితి ఏమిటి అనేది ఇక్కడ పౌలు ఈ రెండో అధ్యాయంలో మనం వివరిస్తూ ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ రెండో అధ్యాయం ఇంకా చెబుతున్న విషయం ఏదనగా, క్రీస్తునందు మనం రక్షించబడిన తర్వాత మనం ఎలా జీవించాలి, దేవుని యొక్క ఆత్మకార్యం ఎలా లోబడాలనే విషయాలు ఈ రెండో అధ్యాయంలో పౌలు రాస్తున్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయం గివ్స్ అస్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, దేవుని రక్షణ సంకల్పం యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు గురించి మొదటి అధ్యాయంలో పౌలు బోధించాడు. అది రెండో అధ్యాయంలో మన అదే విషయాలు, గివ్స్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద పర్సన్స్ క్రైస్ట్ సేవ్స్, క్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తి యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. దేవుని రక్షణ సంకల్పం యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తు మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితంలో తన యొక్క గతము, తనకు ప్రస్తుతము, తనకు భవిష్యత్తును గురించి రెండో అధ్యాయంలో పౌలు మాట్లాడుతుంది. మొదటి ఈ ప్రాథమిక విషయాలు మనకు అర్థమైతే మిగతా పత్రిక, మిగతా అధ్యాయాలు, వచనాలు మనకు సులువుగా అర్థమవుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. చాలాసార్లు ఆ వాక్యమే మనకు అర్థం కావాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఆ వెనక, క్షమించండి, ఆ వెనక బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతే, వెనకాలన్న ఆ విషయాలు మనకు అర్థమైతే బైబిల్ చాలా సులువుగా మనకు అర్థమవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇందులో మొదటి మూడు వచనాలు, హ్యూమన్ నేచర్, మానవ నైజం, లేకపోతే హ్యూమన్ కండిషన్, మానవుని యొక్క స్థితి, రెండో మొదటి మూడు వచనాల్లో రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క వివరణ ఎవరిని గురించి అంటే అందరిని గురించి, డిస్క్రిప్షన్ ఆఫ్ ఎవ్రీబడీ, ఈ లోకమంది ఉన్న మానవుని అందరిని గురించిన వివరణ ఇది. ఇదేదో ఒక వారుమూల ఉండిపోయిన ఒక తెగ, ఒక జాతి, ఎవరికి సంబంధం లేని ఒక మనుషుల గురించి ఇక్కడ రాయడం లేదు, చెప్పడం లేదు. లేకపోతే తన కాలమందున్న అన్యాచార అన్యుల విధానాలు అనుసరించి జీవిస్తున్న వారిని గురించి రాయలేదు పౌలు ఇక్కడ. ఇది చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం బిబ్లికల్గా మానవ జాతికి ఉన్న రోగం, మానవ జాతికి ఉన్న సమస్య ఏమిటి అనేది ఇక్కడ పౌలు మనకి ఈ రెండో అధ్యాయంలో చూపిస్తున్నాడని చెప్పి మనం చేస్తాం. మానవ నైజం, అందరం ఏదో ఎక్కడో మనకు తెలియని, మనకు కనబడని, నాగరికత లేని, లేదా నాగరికతకు దూరంగా ఉన్న వారికి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే కాదండి, నాగరికత ఉన్నా లేకపోయినా, ఏ తరము వారైనా, ఏ సంవత్సరంలో, ఏ కాలమందు మనం జీవిస్తున్నప్పటికీ, మానవులందరూ కూడా అందరి విషయమై దేవునికి వాక్యం చెబుతున్న సత్యమేదని మనవి చేస్తూ ఉన్నాను. పౌలుకి ఈ రెండో అధ్యాయం రాస్తూ అంటున్నాడు, మొదటగా అంటాడు మిమ్మల్ని మీరు వాటి చేయొచ్చు వాయుమండల సమాధి అవిధి మీ ప్రపంచ ధర్మ మునుపును నడుచుకోండి. మీరు మొదటి మీరును మొదలుపెట్టాడు. మొదటగా మీరు అన్యులు, లేకపోతే ఆసియా ఈ ఖండబంధం ఉన్న మీరు, అనగా ఆసియా, యూరోప్, ఐరోపా ఖండానికి
మధ్యలో ఉన్న ప్రదేశం గ్రీకులో దాన్ని ఆంటోలియా అనాటోలియా అని కూడా సంబోధిస్తారు. అది ఇప్పుడు ఎక్కడంటే ప్రస్తుతం టర్కీ ఉన్న ఆ దేశం, ఆ ప్రదేశం అందు ఉన్న వారితో అన్నట్టుగా మీకు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మూడవచనం అంటాడు, వారితో కలిసి మనం అందరమును, అనగా తాను అలాగే యూదులైన వారిని కలుపుకొని మీరు మాత్రమే కాకుండా మనమందరం మేమందరము అని చెబుతూ తర్వాత మూడో అధ్యాయంలో చివరికి వచ్చే సమయానికి మనపు కడమవారి వల్లే, అనగా కడమవారి అనగా మిగతా వారందరినీ, మొదటేమో మీరు అంటున్నాడు, తర్వాత మనం అంటున్నాడు, తర్వాత కడమవారు అనగా ఈ లోకం ఇలా చెప్పినప్పుడు ఎవరికైతే పత్రిక రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడో వారు, అలాగే వారు మాత్రమే కాకుండా యూద మతస్థులుగా ఉండి రక్షించబడి మేము క్రైస్తవులు అయ్యాం కనుక నేను నాతో పాటు యూదులు మేమందరము, మేము మాత్రమే కాకుండా మీరు మాత్రమే కాకుండా మొత్తం మిగతా లోకం ఉన్న మిగతా వారందరూ కూడా ఉన్న స్థితి ఏదనగా మరణించిన స్థితిలో మీరు ఉన్నారు, అపరాధముల చేతను పాపముల చేతను. అపొస్తలుడు పౌలు ఇక్కడ చెబుతున్న విషయాలు, దేవుడు లేకుండగా మానవ సమాజం ఎలాగ ఉంది, ఆఫ్ హ్యూమన్స్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ గాడ్, దేవుడు లేకుండగా మానవులు ఎలాగ ఉంటున్నారు. తది రెండవది ఆఫ్ ది యూనివర్సల్ హ్యూమన్ కండిషన్, మొత్తం సర్వలోకమందు ఉన్న మానవుల యొక్క జీవన విధానం, వారికి పరిస్థితి ఏమిటి. రోమపత్రుడు అంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఈ మూడు వచనాలు మానవులు ఏ స్థితిలో ఉన్నారనేది రాస్తున్న వారు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండి క్రీస్తు అలాగైతే శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు, ఈ లోకమైన మానవులందరూ కూడా పాపముల చేత అపరాధం చచ్చిన వారై ఉండి. ఈ మొదటి మూడు వచనాలను చూసినట్లయితే రోమాపత్రిక మొదటి మూడు అధ్యాయాలు, ఒకటి రెండు మూడు అధ్యాయాలు రాశాడు పౌలు, అది కూడా పౌలు రాశారు మనకు తెలుసు. ఆ మొదటి మూడు అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా సంక్షిప్తంగా లేదా కండెన్స్ చేసి అవి మూడు వచనాలు ఇక్కడ రాస్తున్నాడు. అనగా మొదటి మూడు వచనాలు రోమపత్రం ఒకటి రెండు మూడు అధ్యాయులతో సమానం. ఆ ఒకటి రెండు మూడు అధ్యాయులు ఉన్న విశేషం అంతా కూడా ఈ మూడు వచనాలు తక్కువ మాటల్లో పౌలు చెబుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ వాదిస్తున్నది ఏదనగా, మానవ జాతి యొక్క పాపము దోషభావం, మొదలుగా అన్యులు, మీరందరూ దోషులు, మీరందరూ పాపులు, దేవుని నరకొనిగా జీవిస్తూ మీరందరూ కూడా దోషులైన, తర్వాత మీరు మాత్రమే కాకుండా యూదులైన వారు కూడా ఇదే పాపంలో జీవిస్తూ, అదే యూదులు మాత్రమే కాకుండా మానవ జాతి అంతయు కూడా ఇదే స్థితిలో ఉన్నారు అనే విషయాలు ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన సత్యాలు పౌలు మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఆ మూడు సత్యాలు ఏదైనా, మొదటిది వి వర్ డెడ్, ఒకటి మన మొదటిది మనం మరణించి ఉన్నాం, క్రీస్తు అంగీకరించి మునుపు రక్షించబడక మునుపు మన యొక్క స్థితి ఏదనగా మనం మరణించిన వారం. తది రెండవది వి వర్ ఎన్స్లేవ్డ్, మనము బానిసత్వంలో ఉన్నవారం, మన ఒకరి చేత బానిసత్వంలో ఉండి బానిసత్వము కాడి కింద మన అందరం కూడా ఉన్నవారం. ఆ తర్వాత మూడవది, ఈ మూడు వచనాలు పౌలు రాస్తున్న మాటలు చూస్తే వి వర్ కండెమ్డ్, అనగా మనం మరియు తీర్పు తీర్చబడింది, మనకు తీర్పు తీర్చబడి ఉన్నది, విధించబడింది, మన శిక్ష విధించబడి ఉన్నది. కనుక ఈ మూడు వచనాల్లో పౌలు చెప్తున్న విషయం ఏదనగా, మనం అందరము కూడా చచ్చిన వారమై ఉన్నాము, మనం అందరము కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేక బానిసత్వాల్లో మనం ఉన్నాము, మనందరి మీద కూడా తీర్పు తీర్చబడి ఉంది, ఎవరికి, అన్యులకు, యూదులకు, ఇంకా మిగతా వారందరికీ, లోకమందున్న ప్రతి మానవుని విషయమై. కనుక ఈ లోకమందులను మానవులందరి విషయం మనం చెప్పగలిగిన మాట ఏదనగా, మనందరం కూడా చచ్చిన వారమై ఉన్నాం, లోకమంతా కూడా బానిసత్వంలో ఉంది, లోకమంతా కూడా శిక్షకు తీర్పునకు గురైన పరిస్థితిలో ఉంది. అందులో మొదటిది మనం చూద్దాం, మనం వి వర్ డెడ్, మనం మరణించిన వారం. ఎన్ఐవి తర్జుమాలంటాడు, యాజ్ ఫర్ యూ, యు వర్ డెడ్ ఇన్ యువర్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్ ఇన్ విచ్ యూ యూస్డ్ టు లివ్. ఒకప్పుడు మీరు జీవించిన ఆ జీవన విధానం అనుసరించి ఎలా జీవించారంటే, మీ యొక్క అపరాధముల చేత పాపముల చేత మీరు చనిపోయారు. మీ జీవన విధానం వల్ల, విచ్ యూస్తున్న మీ జీవిస్తున్న ఆ పూర్వ విధానం వల్ల జరిగింది ఏదనగా, అపరాధముల చేతను పాపముల చేతను
మీ ఇష్ట ప్రకారంగా లేకపోతే వాటిని అనుసరించి జీవించిన కారణం చేత మీరు మరణించినారు. ఇక మీరు మరణించారు అని చెప్పే ఇది ఏదో ఒక సాదృశ్య రూపంగా చెప్పేది కాదు. ఉదాహరణ మనం చూస్తాము తప్పేన కుమారుడి కథలో, తండ్రి విందును చేస్తూ అంటాడు పిచ్చర్, ముఖ్యంగా పెద్ద కుమారికి సమాధానం చెబుతూ, ఇదిగో నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి లేచాడు, కనుక ఈ విందు మనం చేస్తున్నాం అని ఆ రకంగా ఒక ఉదాహరణ చెప్పడం కోసం ఉపయోగించిన పదము కాదు. అంటే నిజంగా చెప్పాలి, చిన్న కుమారుడు చనిపోలేదు, వాడు బ్రతికే ఉన్నాడు, దూరదేశం వెళ్ళాడు, ఆస్తిపాటు చేసి మనం తిరిగి వచ్చాడు. అది తండ్రి అంటున్నాడు చనిపోయిన అంత సమానంగా మనం తిరిగి బ్రతికాడు కాబట్టి మనం సంతోషిస్తున్నామని. అయితే అది ఆ రకంగా ఒక ఉపమానముగా మరణించడం కాదు, కానీ ఇది నిజముగా ఇస్ అ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎవ్రీబడీస్ స్పిరిచువల్ కండిషన్ అవుట్ సైడ్ క్రైస్ట్. క్రీస్తునకు వెలుపల ప్రతి ఒక్కరి జీవితాన్ని గురించి దేవుని వాక్యం చెప్పే విషయం ఇద్దరుగా మీరు చచ్చిన వారై ఉన్నారు. ఇలా వీధుల్లోకి వెళ్ళి మీరు అందరు చచ్చారు, మీరు బ్రతకాలని సువార్త చేశారు అనుకోండి, అసలు ఇదే సువార్త. కానీ అది చెయ్యం మనం, చేయకుండా మీరు అందరు మంచోళ్ళు, మీరు అందరు గొప్పోళ్ళు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించగల వాక్యం చేసిన ఉగ్రత తీర్పు తీర్చబడి ఉంది. కానీ ఇది ఈ విషయాలు కొన్ని మనకి ఇవి చెప్పకుండా మనం వేరే మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాము. కానీ సత్యం ఏదనగా మరణించారు. దేని వలన ఆలోచిస్తున్నప్పుడు ట్రాన్స్గ్రెషన్స్ అండ్ సిన్స్ అనగా అపరాధముల చేతను పాపముల చేతను. ఎందువల్ల చనిపోయారు మానవుడు, ఎందువల్ల తన ఆత్మ మరణించింది, తన సజీవుడిగా లేడు అని ప్రశ్నిస్తే అపరాధముల చేతను పాపముల చేతను. ట్రాన్స్గ్రెషన్స్ అపరాధములు, అక్కడ ఉపయోగించిన గ్రీక్ పదం మీకు అర్థమైందనగా అ ఫాల్స్ స్టెప్ అని ఒక తప్పుడు అడుగు. ఇన్వాల్వింగ్ ఈదర్ ద క్రాసింగ్ ఆఫ్ అ నోన్ బౌండరీ ఆర్ డీవియేషన్ ఫ్రమ్ ద రైట్ పాత్. ఆ తప్పుడు అడుగు ఏమిటంటే తెలుసుండి ఇది మన హద్దు కాదు, మన హద్దు లోపల ఉండాలి అని తెలిసిన హద్దు దాటి అడుగు వేయడం, లేదా సరైన దారిలో వెళ్లకుండా ప్రక్కకి తొలగి నడవడం, ఇది అపరాధం, ట్రాన్స్గ్రెషన్ అని తర్జుమా చేయబడింది. కనుక ఒక తప్పుడు నడక, ఆ తప్పుడు ప్రవర్తన, అది మన తెలుసుండే హద్దును దాటి వెళ్ళడం లేకపోతే అసలైన దారి నుంచి పక్కకు తొలగిపోవడం, ఇది అపరాధము. తది రెండవది పాపముల చేత. ఈ పాపానికి ఉపయోగించే ప్రథమ హమాటియా దానికి అది అర్థమేదనగా మిస్సింగ్ ఆఫ్ ద మార్క్ అనగా గురి తప్పిపోవడం, లేకపోతే దేవుడు విధించిన ఫాలింగ్ షార్ట్ ఆఫ్ అ స్టాండర్డ్, ఒక స్థాయిని మనం చేరలేకపోవడం, దేవుడు విధించిన స్థాయికి మనం చేరలేకపోవడం, అది పాపం. కానీ ఈ రెండు అపరాధములు పాపం రెండు కలిపి మన ఆలోచన చేస్తే పాజిటివ్ నెగిటివ్ రెండు కనబడతాయి. అదేవిధంగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గ్రామర్లు మనం చూస్తాం అవి. అదేమిటంటే మనం కొన్ని మనం బలవంతంగా ఇష్టపూర్వకంగా చేసినవి, కొన్ని వాటంతా జరిగిపోయాయి, మన నియంత్రణ ఉంది కానీ మనం వాడిని అడ్డు చెప్పకుండా తప్పుదారిని వెళ్ళిపోయిన పరిస్థితి అని మనం గమనించవలసిన అవసరం ఉంది. సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అనగా మనం కావాలని చేసినవి, కొన్ని మనం చేయకూడదని మనం తెలిసినప్పటికీ చేస్తున్న పనులు, మంచి చేయడం ఎరిగిండి మనం చేయకపోతే అది పాపం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అలాగే ఇది సరైనదని మనకు తెలుసు కానీ చేయకుండా పక్క తప్పుకోవడం, అది పాపం, అపరాధములు. అవి చిన్న చిన్నవిగా మనల్ని మనం క్షమించేసుకుంటూ ఉంటాం, దీన్ని పెద్ద పట్టించుకుంటారా అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏదనగా ఆ చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు. రాధామౌళి చేసిన తప్పేమిటి? పండే తిన్నారు కదా, పండే కదా, అది ఆయన నాటిన చెట్టే కదా. కానీ ఆ పండు తినడంలో ఉన్న విషయం ఏదనగా ఏదైతే వద్దన్నాడో అది తిను తినవల నిశ్చయంగా మీరు చచ్చేదనని చెప్పినప్పుడు ఆ తర్వాత వారిని శోధించిన సైతానవుడు వారి కాళ్ళ కింద వారి ఏరుబడిలో ఉన్న ఒక జీవి, దాన్ని మీరు గద్దించాలి, దానితో మీరు సంభాషణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆదాముకు కాపల అప్పగించాడు కనుక వాచ్మెన్గా తన డ్యూటీ తను చేయలేదు. మా వాచ్మెన్ అలాగే తన డ్యూటీ తను చేయడు, అలాగే ఈ వాచ్మెన్ ఆదాము కూడా డ్యూటీ చేయలేదు, అలాగే చాలామంది భర్తలు కూడా ఆ వాచ్మెన్ డ్యూటీ చేయడం లేదు. దానితో దొంగలు ఇంట్లో వచ్చి దోచుకుని పోతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆదాము ఆ పని చేయలేదు. ఆ కారణం చేత
చూడడానికి చెప్పుకోవడానికి ఎలాగనిపిస్తుందని అంటే ఏదో పండుగ తిన్నారు, పండు కాదు. ఆ పండు తినడంలో ఉన్న విషయం ఏదనగా దేవుణ్ణి అబద్ధికునిగా ఎంచి సైతాన్ చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మి దేవునికి అబద్ధాన్ని ఆపాదిస్తూ దేవునికి అన్యాయాన్ని ఆపాదిస్తూ దేవుడు మన యొక్క మేలును కోరక మన యొక్క భవిష్యత్తును కోరక మనం అలాగే ఉండిపోవాలని కోరుకొని మనకు ఏ రకమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వలేదు అని భావించి సైతాన్ ఆకర్షణీయంగా చూపించిన ఆ చిత్రాన్ని వారు నమ్మి దేవునికి విరోధముగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. కనుక పాపము అనేది మొట్టమొదటి ఎవరికి వ్యతిరేకముగా, ఎవరికి విరోధముగా అని అంటే దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా. అపరాధముల చేతను పాపముల చేతను దేవునికి విరోధముగా మనం చేసిన వారమే, పాపమునకు జీతమైన మరణాన్ని మనం మూటగట్టుకొని ఉన్నాం. ఇదే ఎఫెసీ పత్రిక 4:18 అంటాడు పౌలు. 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ఇక్కడ చెబుతున్న మాట ఏదనగా సపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, వారు దేవుని యొక్క జీవము నుండి వారు వేరయ్యారు. అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో నుండి అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వీరు చేసిన పని ఏదనగా యాజ్ అ రిజల్ట్ వీఆర్ డెడ్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవము నుండి వేరుపడిన వారమే, మరణించిన వారమే మనం ఉన్నాం. నిజమైన జీవం ఏదనగా నిత్య జీవం. ఆ నిత్య జీవంకి అర్థమేదనగా దేవునితో సహవాసం, జీవిస్తున్న దేవునితో సంబంధం కలిగి ఉండడం. ఆత్మీయ మరణం అన్నప్పుడు దేవుని నుండి వేరై దేవునికి దూరముగా మనం జీవించడం, అదే ఆత్మీయ మరణం. దేవుని నుంచి మనం దూరం అవుతూ ఉన్నాం. యశగ్రంథ 59:2 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. మీ యొక్క పాపములు, మీ యొక్క దోషములు దేవుని మిమ్మల్ని వేరు చేస్తున్నాయి. యువర్ సిన్స్ హ్యావ్ హిడెన్ హిస్ ఫేస్ ఫ్రమ్ యూ. మీ యొక్క పాపముల వల్ల ఆయన ముఖము మీకు మరుగై ఉన్నది. హ్యావ్ హిడెన్ హిస్ ఫేస్ ఫ్రమ్ యూ యువర్ సిన్స్. దేవుడు కాదు నీ పాపములే దేవుని యొక్క ముఖము నీకు కనబడకుండగా నీకు ఆటంకముగా ఉన్నాయి. ఇంకా చెప్తున్నాడు సో దట్ హీ విల్ నాట్ హియర్. ఆ కారణం చేత నీ ప్రార్థన నీకు వినబడడం లేదు. మన యొక్క దోషములు, మన యొక్క అపరాధములలో మనం జీవిస్తూ మనం ప్రార్థించిన విషయం ఏదనగా ఈ పాపములు దేవుని ముఖమును మనకు మరుగు చేస్తూ ఉన్నాయి. ఆ మరుగు చేసిన కారణం చేత మనం ప్రార్థనని వినబడడం లేదు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యంలో చూస్తాము మనం ప్రార్థన చేస్తున్న ప్రతి సమయం మంది కూడా సైతాన్ని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? మన ప్రార్థన వినమనా, మన అడిగింది మనకి ఇవ్వమనా. అలాగంటే ఏముంటుందిగో ఇది అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎలాగిస్తావు? అతనిలో ఈ దోషం ఉంది, అతనిలో ఈ పాపం ఉంది, ఈ చెడుతనం ఉంది, ఈ దుష్టత్వం ఉంది, నువ్వు ఎలాగ ఆశీర్వదిస్తావు? అతని ప్రార్థన ఎలా జవాబిస్తావు అని అడిగినప్పుడు ఒకవేళ ఆ పాపముల విషయమే మన దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొందిన వారంగా ఉండకపోతే మన ప్రార్థన జవాబులు రావు. మనం ఒకవేళ ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని సరిచేసుకొని విడిచిపెట్టి ఉన్నట్లయితే ప్రభు మన విషయమై సాక్ష్యం ఇచ్చిన తనగా ఆ పాపం నా రక్తంతో కొట్టివేస్తాను, నేను ఆ పాపలకి లేవు, అతను నీతివంతుడు, అతని ప్రార్థన వింటాను, నేను జవాబిస్తానని చెప్పి జవాబిచ్చే దేవుడు. ప్రార్థన విషయం చూసినప్పుడు పోరాటం జరుగుతుంది. దానియేలు అందులో మనం చూస్తాం, దానియేలు 21 ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే పరలోకంలో జవాబు బయలుదేరింది.
కానీ రాకుండా ఎవడు ఆపాడు? సైతాన్ ఆపాడు. 21 రోజుల వరకు సైతాను ఆపగలిగాడు. 21 రోజుల ఆ పాప ప్రార్థనకి జవాబు లోకానికి వచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఊరికనే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం దేవుడు జవాబు ఇవ్వడం లేదు, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం. అది చేస్తున్నాం నిజమే, కానీ ఈ లోపల వెనకాల జరుగుతున్న ఈ ఆత్మీయ లోకంలో జరుగుతున్న పోరాటం ఒకవేళ ఆలస్యం అవుతుంది మనం చూసుకోవాల్సి ఏదైనా నాలో ఏదైనా దోషం ఉందా, నాలో ఏదైనా తప్పిదం ఉందా, లేదా నాలో ఏదైనా అపరాధము దోషం ఉందని చచ్చినా, నేను బ్రతుకున్నానా, చనిపోయిన స్థితిలో ఉన్నానా, మనం సరి చేసుకుంటే, మనం ఒప్పుకుంటే ఆయన మన మంచి మనసు కలిగి మనం క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన వ్యతిరేకంగా పాపాలు మూట కట్టి ఉంచాలని ఉద్దేశం ఆయనకి ఎంతమాత్రం కూడా లేదు. ఆయన కోరేది ఎదురుగా మనం వెళ్ళి ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటూనే ఉంటారు కానీ విడిచిపెట్టరు. పాపం అంటే ఎంత ఇష్టమో కొంతమందికి, ఒప్పుకోవడం ఒప్పుకుంటారు, నేను పాపం చేస్తాను తప్పు చేస్తానండి, కానీ మరి అదే పాపం మరుసటి రోజు చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఒప్పుకుంటారు, కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. అది చూసినప్పుడు పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా, ఇంత చెప్పుకున్న రోమపత్రులు ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, కనుక అందరూ చచ్చిన వారై ఉన్నారు. కనుక బైబిల్ చెబుతున్న ఈ మాట, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు అని లోకముల వారందరి విషయం అనే మాట అంటే అనేకమైన సమస్యలు మనకు వస్తాయి. ఎందుకంటే చూసినప్పుడు వారు చచ్చిన వారిలా లేరు కదా, లోకమంతా మనుషులందరూ కూడా. చాలామంది క్రీస్తుని ఒప్పుకోకపోయినా, క్రీస్తు తమ దేవుడికి అంగీకరించకపోయినా వారు బలము కలిగి ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మంచి కార్యాలు చేస్తున్నారు, తర్వాత ఇంకా జ్ఞానం ఉంది, పండితులు స్కాలర్స్గా ఉన్న ఎంతో ఉన్నతమైన విషయాలు వారు చేస్తూ ఉన్నారు, తర్వాత సాధిస్తున్నారు, సెలబ్రిటీస్గా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే వీరు చచ్చిన వారు అన్నాం అంటున్నాము కానీ వారు చచ్చిన వారు కాదే అని మనకు అనిపిస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం చెప్పే సత్యం, మనకు కనబడుతున్నది మన సత్యం కాదు కానీ దేవుని వాక్యం చెప్పేది సత్యం. వాక్యం చెబుతున్న విషయం ఏదనగా, క్రీస్తు వారిని రక్షించకపోతే వారు మరణించిన వారే. క్రీస్తు లేకపోతే, క్రీస్తును అంగీకరించకపోతే, క్రీస్తు యొక్క రక్షణను పొందకపోతే ఆ పొందని వారు అందరూ కూడా చచ్చిన వారే. ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. మనము కూడా దానినే అంగీకరించాలి, దాని ప్రకారంగా మనం జీవించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ చావు, ఈ మరణం ఎక్కడని మనం ఆలోచన చేస్తే, మన దేహం ఆరోగ్యంగా ఉంది, బాగానే ఉంది, దేహం కనబడుతుంది, మన మనస్సు, మన జ్ఞానం కూడా బాగానే ఉంది, మన పర్సనాలిటీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ అసలైన మనం, అసలైన ఆత్మ, దానిలో జీవం లేదు. దానిలో పాపమున కారణం చేత మరణించిన పరిస్థితి. అలా ఎవరైతే ఇలా చనిపోయిన ఆత్మ విషయమై మరణించిన వారై ఉన్నారో వారికి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. వాళ్ళు మొదటిది, దే ఆర్ బ్లైండ్ టు ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మహిమ వారికి అర్థం కాదు, వారు కనబడదు, వారు గుడ్డితనం, చచ్చిన వారు, క్రీస్తులను గొప్పతనం కనబడదు. ఈ మధ్య యూట్యూబ్లో అక్కడక్కడ వింటూ ఉన్నప్పుడు, వాదనలు చేస్తూ ఉన్నవారు వింటూ ఉన్నప్పుడు, క్రీస్తుని గురించి ఒక మామూలు మానవునిగా వారు సంబోధించి మాట్లాడుతున్న విషయాలు వింటూ ఉంటే దాని అర్థం ఏదనగా, వారు ఆత్మీయంగా చచ్చిన వారు కాబట్టి క్రీస్తు యొక్క మహిమ, ఆయన యొక్క జన్మము, ఆయన జీవితము, ఆయన సిలువ యాగము, ఇవేవి కూడా వారికి అర్థం కావడం లేదు. దాని విషయమే వారు అందులుగా ఉన్నారు. ఒక మానవుని చూసినట్టుగానే ఆయనను చూస్తూ ఉన్నారు లోకం. ఎందువల్లనంటే వారు ఆత్మీయంగా మరణించిన వారు కనుక. తర్వాత ఇంకా డెఫ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మస్వరం వారి వినికి రావడం లేదు. అలాగే చెవుడు, దేవుని యొక్క ఆత్మ మనతో ఒప్పుదల కలిగించేది, మనతో మాట్లాడుతుంది, మనతో సంభాషిస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా చచ్చిన వారమై ఉన్నామో ఆ వినికిడి లేక దేవుని యొక్క ఆత్మస్వరం మనకు వినబడడం లేదు. తర్వాత ఇంకా దే హ్యావ్ నో లవ్ ఫర్ గాడ్, దేవుని కొరకైన ప్రేమ వారికి ఉండదు, దేవుని ప్రేమించరు ఆత్మీయంగా మరణించిన వారు.
తర్వాత ఇంకా నో సెన్సిటివ్ అవేర్నెస్ ఆఫ్ హిస్ పర్సనల్ రియాలిటీ. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉన్నాడు, నా దేవుడు నన్ను వ్యక్తిగతంగా నన్ను పట్టించుకునే వ్యక్తి ఒకడున్నాడు అనే అవగాహన వారికి ఉండదు, ఆత్మీయంగా మరణించిన వారికి. తర్వాత నో లీపింగ్ ఆఫ్ ద స్పిరిట్ టువర్డ్ హిమ్ ఇన్ ద క్రై అబ్బా అండ్ ఫాదర్. వారు ఆత్మ లోపల నుండి విశ్వాసంతో అబ్బా తండ్రి నా దేవ అని ప్రార్థన చేసే అనుభవం రాదు. ఎందుకనగా వారు ఆత్మీయంగా చచ్చినవారు. తర్వాత ఆఖరిది నో లాంగింగ్ ఫర్ ఫెలోషిప్ విత్ దిస్ పీపుల్. ఆయన ప్రజలతో, దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టం ఉండదు. అయితే ఇవి మాట్లాడుతూ ఉండగా నాకు ఒక జ్ఞాపకం వచ్చింది, మనలో కొంతమందికి రక్షించబడ్డామని చెప్పుకుంటూ సంఘంలో ఉన్నవారికి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. ఉన్నాయా? మీకు ఎవరు కనబడిందా? ఇది అర్థం, మీ ముందు అర్థం పెడుతున్నాను. ఏం చేయాలి? అర్థంలో మన ముఖం చూసుకోవాలి. అర్థంలో ముఖం చూసుకుంటే ఏమంటాం? ఈ మధ్యన ఒక సందర్భంగా చూశాను నేను, ఒకవాడు నిలబడి మన సరోజనలాగే నిలబడి మాట్లాడుతుంటే ఏడు గోలు పెట్టేసి ఏడు మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన అలాగ నెమ్మదిగా తిరిగాడు. ఆయన తిరిగి ఆ ముఖం చూశాడు. అంటే దాని అర్థం ఏంటి? స్టేజ్ మీద కూర్చున్నాను నేను, ఆయన కింద కూర్చున్నాడు. అలాగ నెమ్మదిగా తిరిగి అదే స్పీడ్ వాళ్ళు వెనక్కి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏమిటి? మీకు ఎవరికి అర్థం కాలేదా? చాలా అర్థాలు ఉన్నాయి అంటున్నాడు డాని. బోల్డ్ అర్థాలు ఉన్నాయి అందులో కదా. చెప్పావులే అబ్బా ఎంత నిజం. ఆహా, ఆ బతుకు చనిపోయిన మంచి బతుకుంటుంటే వాడికి అర్థం అయ్యేది నీ బాధ ఏమిటి, చెప్పిన మాటలకు అర్థం ఏమిటో. చాలామంది దేవుని బిడ్డలముగా మనం ఉంటూ ఉన్నప్పటికీ ఇదే లక్షణాలు మనలో ఉన్నాయనంటే దాని అర్థమేది? దాని అర్థమేమిటి? మనము కూడా చచ్చిన వారం. ఇక్కడ ఈ స్వభావాలన్నీ వివరించాను. ఏమిటవి? దే ఆర్ బ్లైండ్ టు ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రీస్తు యొక్క మహిమ విషయమై వారు అంధులుగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మస్వరం వారికి వినబడటం లేదు. దేవుని ప్రేమ వారి హృదయంలో లేదు. తర్వాత వ్యక్తిగతంగా ఆయన నాకున్నాడు, ఆయన దేవుడు నా తండ్రి అని సన్నిహితంగా పిలవగలిగిన సంబంధం లేదు. తర్వాత విశ్వాసులైన మీ తోటి వారితో సహవాసం ఇష్టపడదు. మళ్ళీ కొంతమంది బాధాకరమైంది, ఇప్పటికీ ప్రార్థన రాని వారు ఉన్నారు. ప్రార్థన రాని వారు ఉన్నారు, అది ఎంత బాధాకరం. సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలి? మీరు కదా, నేను సిగ్గుపడాలి. ఇన్ని సంవత్సరాలు సంఘంలో ఉండి కనీసం ప్రార్థన రానివారు ఇంకా కొంతమంది ఉన్నారు. ప్రార్థన సరే అలా ఉంచండి, వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే ముగింపులో ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి అని ఆమె మనం అంటామా? ఆ ఎదురుకున్న మనిషి అందం. అంటే మనం చేస్తున్న ప్రార్థనకి ఆమె అన్నం కూడా రాలేదు అని అంటే మీరు ఆత్మీయంగా చచ్చారా బతికారా చెప్పండి. సంఘ సహవాసం రావడానికి ఇష్టపడకపోతే, తండ్రి అని దేవుని అబ్బా నాయనను మరుపెట్టే ఆ సంబంధం లేకపోతే, ఆత్మీయ స్వరం వినబడకపోతే, దేవుని వాక్యం బోధించబడుతుండగా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, ఆయన స్వరం విన్నాను అని చెప్పే సాక్ష్యం మనకు లేకపోతే, దేవుని మహిమ మనకు కనబడకపోతే, మన సంఘం 21 దినాలు మాట్లాడిన వాక్యం అందరిలో ఎంతో కార్యాన్ని చేసింది. అయితే కొంతమంది ఉండొచ్చు అనేసిన వారు, అలాగే ఎవరిని అన్నారా? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సందేశం, దే ఆర్ అన్రెస్పాన్సివ్ టు హిమ్ యాజ్ ఎ కాప్స్. వారు చనిపోయారు అన్నప్పుడు శవం ఎలాగైతే స్పందన ఉండదు, ఆత్మీయంగా చచ్చిన వారి జీవితాల్లో స్పందన ఉండదు. వింటారు కానీ ఆ లోపలికి ఏమి వెళ్ళదు, దానికి ఏమి స్పందన రాదు. ఎందుకనగా అది శవం. ఆ కారణం చేత మన దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏదనగా, ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా భౌతికంగా బాగానే ఉండొచ్చు కానీ
ప్రభు యొక్క విలువ, ప్రభు యొక్క రక్షణ, ప్రభు ఇచ్చిన నూతన జన్మానుభవం పొందకపోయినట్లయితే మనము చచ్చిన వారమే. ఒకవేళ మన సంఘంలో ఇప్పుడైనా సరే ఎవరైనా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఆ నూతన జన్మానుభవాన్ని మీరు పొందకపోయి ఉన్నట్లయితే ఇప్పుడైనా మారు మనసు పొందండి. సంవత్సరాకులు బాప్తిసం ఇస్తాం, ఇప్పుడైనా మారు మనసు పొంది రక్షించబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొదటి తిమోతి పత్రిక 5:6 పౌలు అంటాడు, పౌలు లేకపోతే ఏమైపోదు మనం, మన బాధ చేసుకోవడానికి ఏముంటాయి. మొదటి తిమోతి పత్రిక 5:6 చూస్తే, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండినను బ్రతుకుచుండి చచ్చినది అయినను. ఇక్కడ సందర్భం వేరు కానీ ఆ విషయం వివరించకుండా చెప్తున్న మాట ఏదనగా, బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఏదో దేవుని కొరకు కాక సుఖభోగముల కొరకు బ్రతుకుతున్న ఎవరైనా సరే ఎవరు ఏమిటవుతారు, వారు చచ్చిన వారై ఉంటారు. దే ఆర్ డెడ్. వారు జీవించున్నప్పటికీ వారు మరణించిన వారు. బాధాకరమైంది. ప్రకటనందమని అంటాడు, జీవిస్తున్న పేరు నీకు ఉన్నది కానీ నీవు మృతుడివే. ఒక సంఘాన్ని గురించి దేవుడు చెబుతున్న మాట. ఈరోజు ఒకవేళ ప్రభు మనల్ని ప్రశ్నిస్తే, పరీక్షిస్తే మనం ఆయన ఎదురు సజీవులంగా కనబడతామా, శవాలుగా కనబడతామా? 36వ కీర్తన 1:2 భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీన హృదయంలో ఏమిట అతిక్రమం? మన హృదయాల్లో ఏం పనిచేయాలి? దేవోక్తి మన హృదయాల్లో పనిచేయాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క చిత్తం మన హృదయాల్లో పనిచేస్తూ ఉంటే మనం యోగ్యంగా జీవిస్తాం. కానీ భక్తిహీన హృదయంలో అతిక్రమం ఏది అలా పలుకుతుందని దేవోక్తి వలె పలుకుతున్నది. వారి దోషం, వారి తప్పిదం, అదే దేవుని మాటగా మీరేమంటారనుకోండి, నాకు ఇది దేవుని చిత్తం అనిపిస్తూ ఉంది, దేవోక్తిలాగా అపరాధము దోషం వారికి మాట్లాడుతుంది, అతిక్రమం మాట్లాడుతుంది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వారి దృష్టి ఎదుట వారిని ముఖస్థుతి చేయించున్నది. ఈ అపరాధం దోషం ఏం చేస్తుందట? దొరికిపోయినంత వరకు కూడా ముఖస్థుతి చేస్తుంది. ఎవరిని? ఈ అపరాధం చేస్తున్న వాడిని. నువ్వేం తప్పు చేయడం లేదు, ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు, ఎవడు చేయలేదు, నువ్వు ఒక్కవే చేసావా, నీకే సంబంధించిందా అని చెప్పి మనం ముఖస్థుతి చేస్తూ ఉంటే నిజమే అనుకొని చేస్తున్న పరిస్థితి. అంటున్నాడు, ఐ హ్యావ్ మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఇన్ మై హార్ట్. ఇక్కడ ఇంగ్లీష్ సజ్జమాన్ అంటాడు, నా హృదయంలో మీకు ఒక సందేశం ఉంది. కన్సర్నింగ్ ద సిన్ఫుల్నెస్ ఆఫ్ ది వికెడ్, వ్యక్తిహీనుడి యొక్క దుష్టత్వాన్ని గురించి, పాపాన్ని గురించి నా హృదయంలో దేవుడు ఒక మాట పెట్టాడు. దెర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. వారిలో దేవుని భయం లేదు. బిఫోర్ దేర్ ఐస్ ఇన్ దేర్ ఓన్ ఐస్ దే ఫ్లాటర్ దెమ్సెల్వ్స్. వారి దృష్టిలో వారు తమను తాము పొగుడుకుంటారు. టూ మచ్ టు డిటెక్ట్ ఆర్ హైడ్ ఆర్ హేట్ దెర్ సిన్. ఎంత ఎక్కువగా వారు పొగుడుకుంటారంటే వారి పాపాన్ని ద్వేషించలేనంతగా వారిని వారు పొగుడుకొని, లేకపోతే వారు చేస్తున్న దుష్టత వారు ముఖస్థుతి చేస్తున్నప్పుడు మనం ఏమీ తప్పు చేయడం లేదు, మనం బాగున్నామని భావిస్తూ దేవుని యొక్క భయం లేకుండా మనం జీవిస్తూ ఉంటే దాని అర్థమేదనగా మనము చచ్చిన వారమై ఉన్నాం. ఇక్కడ మానవ సృష్టిలో బాధాకరమైన పరిస్థితి, బేసిక్ ట్రాజెడీ ఏమిటనంటే, దేవుని చేత సృజించబడిన మానవులు, దేవుని కొరకు సృజించబడిన మానవులు దేవుడు లేకుండా జీవించడం. మొత్తం లోకంలో మానవ జాతి అంతటిని దేవుడు ఎందుకు కలుగు చేశాడు? ఆయనే సృష్టించాడు. ఆ సృష్టి చేసిన మానవులందరూ కూడా ఆయన కొరకు, దేవుని కొరకు సృజించారు. కానీ ఈ మానవులు పాపములకు లోనై అపరాధముల చేత పాపములు చేసిన పని ఎదురుగా దేవునికి దూరముగా, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి శత్రువులుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇది ఈ స్థితిలో లోకమందున మనము ముఖ్యంగా మనము కూడా ఒకప్పుడు ఉన్నవారం.
మనకి మంచి కాపరి మనం కనుగొనే వరకు కూడా మనం ఈ స్థితిలోనే ఉన్నవారం. తర్వాత రెండవది మనం బానిసత్వం, వివర్ ఎన్స్లేవ్డ్. మన అపరాధముల చేత, మన పాపముల చేత చెత్తిన వారు మాత్రమే కాకుండా ఆయన చెబుతున్న మాట ఏదనగా మనం బానిసత్వంలో ఉన్నాం. మీరు వాటి చేయించు వాయుమండల అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అభిధేయుల వారి ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటుంది. దిస్ వాజ్ నాట్ ఎ లైఫ్ విత్ ట్రూ ఫ్రీడమ్. మానవులు జీవిస్తారు, సరే మరణించారు, ఆ తర్వాత వారిలో ఇంకో విశేషం ఏంటనగా వారు బానిసలుగా, వారు స్వేచ్ఛ స్వాతంత్రం లేని వారుగా ఉన్నారు. వారిని బంధించి ఉంచిన వాటి విషయమైన అధికారము కానీ పెత్తనము కానీ విడిపించుకోగలిగిన శక్తి కానీ సామర్థ్యం కానీ లేనివారుగా, ఏదైతే వారిని బంధించిందో బంధించిందనే ఆధీనమందు వారు ఉంటూ వారు జీవిస్తూ ఉన్నారు. చచ్చిన వారై ఆ తర్వాత బానిసత్వాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. పాపమునకు పర్యవస్థానము మరణం, అనగా మరణము వెనకాల ఉన్నది పాపం. అయితే ఆ పాపము చేయడానికి, పాపం వెనకాల ఉన్నది ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ మూడు విషయాలు రాస్తున్నాడు పౌలు. ఈ లోకము, శరీరము, తన సైతాన్. లోకమందున మానవులు అందరూ కూడా ఈ బానిసత్వంలో ఉన్నారు. త్రీ కైండ్స్ ఆఫ్ బాండేజ్, ఈ బానిసత్వం మూడు విధాలుగా. మొదటిది లోకం అంటున్నాడు ఇక్కడ. ఈ ప్రపంచ ధర్మము చొప్పున రెండవ వచనములో, లేకపోతే యుగము చొప్పున, అది మొదటిది ఈ లోకం, ది వరల్డ్, ది ఎక్స్టర్నల్ కల్చరల్ టెరనీ. బయట ఉండి సాంఘిక లేకపోతే ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఆ దుస్తత్వంలో మనం పట్టబడిన వారి బానిసత్వంలో మనం ఉన్నాం. మొదటిది లోకం, తర్వాత రెండవది సైతాన్, ది హోస్టైల్ సూపర్ న్యాచురల్ ఎనిమీ, మన వ్యతిరేకంగా పనిచేస్తున్న సాధారణమైన శక్తి కలిగిన దురాత్మ సైతాన్. తర్వాత మూడవది శరీరం, ఇంటర్నల్ కంపల్సివ్ టెరనీ, అనగా మన లోపల ఉండి ఆ లోపల ఉన్న ఆ యొక్క ఆశలు కోరికలు మన మీద ప్రభావాన్ని చూపి మనం ఏమాత్రము కూడా స్వేచ్ఛ లేని వారమే తప్పనిసరిగా ఆ కోరికలు అనుసరించి మనం జీవించే విధానం. కనుక ఇక్కడ చూసినప్పుడు పౌలు చెప్తున్న ఉపదేశం ఏదనగా మనం చచ్చిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనం రెండవది బానిసలుగా ఉన్నాం. దేనికి బానిసలం? ఈ లోకానికి బానిసలం, ఈ ప్రపంచానికి బానిసలం, ఈ ప్రపంచ సంస్కృతి సాంప్రదాయానికి, ప్రపంచం యొక్క విధి విధానానికి బానిసలం. ఆ తర్వాత సైతానికి బానిసలం, దుష్టుల అపవాదికి బానిసలం. ఆ తర్వాత మన శరీరానికి, అంటే శరీరం అన్నప్పుడు పైన ఈ చర్మం కాదు మన బానిసత్వం, శరీరం యొక్క కోరికలు, శరీరం యొక్క ఇచ్చలు, మానవ నైజమందున్న ఈ విషయాలకి మనం బానిసలుగా ఉండి అది ఇంకా మన మరణాన్ని గదికం చేస్తున్న పరిస్థితి, దేవునికి మనల్ని దూరం చేస్తున్న పరిస్థితి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆపుతాను, వచ్చి వారు ఇక్కడ నుండి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కానీ ఇంతవరకు ప్రాథమికమైనది, మరి ముఖ్యమైన ఉపోద్ఘాతంగా చెప్పిన విషయాలు, అవి మనం గ్రహిస్తే, అవి అర్థం చేసుకుంటే మిగతా మాట మనకు సులువుగా అర్థమవుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయం రెండు అధ్యాయానికి ఉన్న సంబంధం ఏమిటి? మొదటి అధ్యాయము రక్షణ అనేది దేవుని కోణము నుండి, దేవుని వైపు నుండి, అది ఎలాగొచ్చింది, ఎలా జరిగింది, దాని కొరకు తండ్రి అయిన దేవుడు, కుమారుడు అని క్రీస్తు, దేవునికి పరిశుద్ధాత్మ చేసిన కార్యం ఏమిటనేది మొదటి అధ్యాయంలో పౌలు మాట్లాడాడు. ఈ రెండో అధ్యాయంలో ఈ భూలోకం నుండి, మన వైపు నుండి రక్షించబడుతున్న మనము, రక్షణ పొందని మిగతా వారు మనమందరము కూడా ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితి నుండి మనం రక్షించబడి
మన దేవునితో సంబంధం కలిగి ఉండగలుగుతావు, ఎలా రక్షణ పొందుతావు అనేది రెండో అధ్యాయంలో రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలో గతము, ప్రస్తుతము, భవిష్యత్తు క్రీస్తు యొక్క రక్షణ విషయమై, అయితే ఇప్పుడు మనం రక్షించబడుతున్న మనం మన యొక్క గతము, మన యొక్క ప్రస్తుతము, మన యొక్క భవిష్యత్తు రెండో అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. అది పైనుంచి చూస్తున్నది, ఇది కింద నుండి భూలోకం నుండి చూస్తున్నది. ఇంకా మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి సంబంధం ఏమిటి? యేసు ప్రభు ఎలాగైతే మరణించి సమాధి చేయబడ్డాడో, మన మూడో దిన తండ్రి అనే దేవుడు తన యొక్క అపరిమితమైన శక్తిని వినియోగించని ఎలాగైతే లేపాడు, అదే విధముగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా మనలను అదే శక్తి, అదే పునరుత్థాన శక్తిని ఆయన ఉపయోగించి మనల్ని లేవనెత్తాడు. అందులో భాగముగా మొదటి భాగం ఏం చేసుకున్నాం మనము? చచ్చిన వారం, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. లోకముల మానవులందరికీ కూడా రక్షణ పొందకముందు మనం అందరూ అదే స్థితిలో ఉన్నాం, కానీ బాధాకరమైనది రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ పొందకముందు ఉన్న స్థితికి ఇప్పుడు స్థితికి తేడా తెలియకుండా ఉన్నారు అంటే దాని అర్థం ఏదనగా మీరు ఇంకా బ్రతకలేదు, మీరు ఇంకా సజీవులు కాలేదు, కనుక ఆలస్యం కాలేదు. ఇంకా మన దేహం, మన యొక్క ఆత్మను బ్రతికుంటుండగా, ఈ దేహం అందు ఉంటుండగానే మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏదనగా యేసు కొరకైన నిర్ణయాన్ని తీసుకొని ప్రభుని మనం అంగీకరించిన, ప్రభు చేసిన కార్యం బట్టి మనం ఒప్పింపజేయబడిన వారమై ఆయన ఎదురు మనం పశ్చాత్తాపడి క్షమాపణ కోరితే ఎవరిని త్రోసివేసే దేవుడు ఆయన కాడు, అందరిని రక్షించే దేవుడు, అందరి ఎడ్ల ప్రేమ చూపే లోక ఆయన చిత్తం ఏదనగా లోకంలో మనల్ని అందరూ రక్షణ పొందాలి, మనం మాత్రమే కాకుండా పాలకుండా అంత రక్షణ పొందాలి. ఇది ఆయనకు సంకల్పం, ఆయనకు ఉద్దేశం. ఆ కారణం చేతనే మన ప్రతి ప్రార్థనలో పాలకుండా అంతటి గురించి మనం చేస్తాం. వీధులు వీధులు, కుటుంబ కుటుంబాలు, గ్రామ గ్రామాలు రక్షించబడాలి, దేవుని చిత్తం అది. కానీ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం మాత్రం కూడా తప్పు కాదు, కానీ దేవుని కోరిక, దేవుని చిత్తం అది. అందరి కొరకు ఆయన మరణించాడు, ఏదో కొద్దిమంది కోసం లేదు, కొంతమంది కోసం మాత్రం మరణించలేదు ఆయన. లోకంలో మానవ జాతి అందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన రక్తం వారందరి యొక్క పాపము కడిగి శుద్ధీకరించగలిగిన ప్రభావం కలిగింది. ఆయన మరణం ఇప్పటికీ కూడా బలము ప్రభావం కలిగిందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని చచ్చిన వారు, చచ్చిన వారం అయితే మన స్వభావం ఎలా ఉంటుంది కొద్దిగా వివరించాను. ఆలోచించండి, ప్రార్థన చేయండి, వాక్యాలు చదవండి, ప్రభువు అందరూ కూడా ఒక పాత్రకార్యం జరిగించాలని ఆశిస్తున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తలవంచండి, ప్రార్థన చేద్దాం.